దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులకు నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఎబ్నెజర్ స్వరాల ద్వారా మీతో మాట్లాడడానికి, మీ సమస్యలు కనుక్కోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు. చాలామంది వర్తమానం విన్న వెంటనే లేకపోతే వింటూనే ఫోన్ చేసి వారి సమస్యలు తెలియజేస్తున్నారు. మంచిది, ప్రభు చెప్తున్నారు మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. ఒకసారి మనమే ప్రార్థన చేసుకోగలం, ఒక్కోసారి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు కూడా సంభవిస్తాయి. కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు, సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేక మంది మన గురించి ప్రార్థన చేస్తారు. మరి దేవుని కృపను బట్టి ఈ రీతిగా మరి టీవీలో వాక్యం చూసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి వారు దర్శించి ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేయించుకొని వెళుతున్నటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాక్యం విరివిగా వినబడుతుంది. రాబోయే దినాల్లో వాక్యం చెప్పేవారు ఉండరు, వినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు సంభవించబోతూ ఉంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాల పరిస్థితులు చూస్తే ప్రభు రాకడకు చెప్పిన గుర్తులు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు జరుగుతాయని, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని, మరి కరువులు సంభవిస్తాయని, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము రెంకెలు వేస్తాయని, మరి ఇలాంటి విషయాలు ఎన్నో ప్రభు వారు ముందుగానే తెలియజేశారు. అక్రమం విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందనే విషయాన్ని కూడా దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ఈరోజు కుటుంబాల మధ్యలో కూడా ప్రేమ లేని పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమమయుడైనటువంటి యేసయ్యను నమ్ముకున్నటువంటి వారి కుటుంబాల్లో కూడా మనం ఈరోజు ప్రేమను చూడలేకపోతున్నాం. ప్రేమ దోషములన్నిటినీ కూడా కప్పేస్తుంది అని చెప్తూ ఉంటున్నారు. లోకంలో మంచివాడు అంటూ ఉన్నారు అంటే అది యేసు ప్రభు ఒక్కళ్ళే. మంచివాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంటుంది. మరి నా మంచి యేసయ్య నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడం నేను ప్రతి మెసేజ్లో కూడా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అదే కాకుండా మరి సాక్ష్యాన్ని కూడా మూడు పార్ట్లుగా మీకు తెలియచేశాను. ఇంకొక పార్ట్ కూడా ఉంది, అది మరి ప్రభు ఎప్పుడు సెలవిస్తే దాని గురించి చెప్పడానికి కూడా నేను సిద్ధపడతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలో మేలిమి బంగారము సంపాదించుకోవాలని, అపరంజి సంపాదించుకోవాలని, లేకపోతే వెండి బంగారాలు సంపాదించుకోవాలని, లేకపోతే ధనధాన్యాలు సంపాదించుకోవాలని మనుషులు చాలా చాలా తాపత్రయపడుతూ ఉంటారు. దానికోసం చాలా పనిచేస్తారు. అవసరమైతే పగలు పనిచేస్తారు, రాత్రి కూడా పనిచేస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు. కానీ అది ఎవరు చేజిక్కుతుందో కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. ఈ సంపాదించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సరైన తిండి తినరండి, సరిగా సుఖాన్ని కూడా అనుభవించడానికి ఇష్టపడరు. వారు కష్టపడడానికే అలవాటు పడిపోయారు. వాళ్ళు కష్టపడితే వారి పిల్లలైనా సుఖపడతారు అని ఆలోచన చేస్తారు. కానీ ఆ పిల్లలకి ఆ ధనం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి దాన్ని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మరి ఆ విలువ గ్రహించలేని వారుగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వచనం చూసినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయయు కోరదగినటువంటివి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుందండి. గొప్ప ఐశ్వర్యం, ఐశ్వర్యవంతులు అని మనం చూస్తే భోగభాగ్యాలు అనుభవించేటటువంటి వారు, సుఖ సంతోషాలుగా జీవించేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం కదా. అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ కనీసం చెట్టు కింద ఉన్న వారికి ఉన్న హ్యాపీనెస్ కూడా వాళ్ళకు ఉండదని నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఏమీ లేనప్పుడు సమస్యలు ఉండవు, కానీ ఒకటే సమస్య వాళ్ళకి, పొయ్యి మీదకు ఉంటే పొయ్యి కిందకి లేదని, పొయ్యి కిందకు ఉంటే పొయ్యి మీదకి లేదనే సమస్య తప్ప ఇంకో సమస్య ఉండదు. కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, ఒళ్ళలిసేటట్టు పనిచేస్తారు. కానీ బాగా ఉన్నటువంటి వారు, ఐశ్వర్యవంతులు ఉన్నారనుకోండి, వారికి రాత్రులు
పగలు కూడా నిద్ర పట్టనటువంటి పరిస్థితులు, ఆ ఉన్న డబ్బు ఎవడెత్తుకుపోతాడు అని దాన్ని కాపలా కాసుకోవడం, ఉన్నదా లేకపోతే తరిగిందని రోజు లెక్కలు పెట్టుకోవడం, లేకపోతే ఇంకేవేవో రకరకాల ఆలోచనలతోటి వారు సుఖంగా నిద్రపోరు, సుఖంగా తినలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. చాలామంది మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా చాలా తాపత్రయపడుతూ ఉంటారు కదండి, మంచివాళ్ళు అనిపించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవాలంటే ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళుగా చిత్రీకరించాల, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ఏసయ్య మంచి దేవుడు కాబట్టి ఆయన్ని సంపాదించుకుంటే మన జీవితాలు కూడా మంచిగా మార్చబడతాయండి. ఆలోచన చేయండి, ఈరోజు ఏసయ్య లేని వారు ఎంతమంది ఉన్నారో. ఒక కుటుంబంలో ఒకళ్ళు ఏసయ్యని నమ్ముకుంటే వాళ్ళని విమర్శించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, పరిహాసాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో. అవన్నీ భరిస్తారు. ఆ ఇంటి వారందరినీ ఏసయ్య దగ్గరికి నడిపించడానికి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి మరి కొంతమందిని దేవుని కొరకు సంపాదించుకున్నటువంటి వారు లేకపోలేదండి. నా యొక్క జీవితంలో ఎక్కడో మారుమూల గ్రామంలో, మరి తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం అనేటటువంటి గ్రామంలో పుట్టాను. అక్కడ నేను 14 సంవత్సరాల వయసులో ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. మరి ఒక మీటింగ్లో జేడీ మ్యాచెస్ గారు వర్తమానం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అనేటటువంటి అంశాన్ని తీసుకొని ఆయన మాట్లాడుతూ పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి తెలియచేశారు. నాకైతే పరలోకం కావాలి, నరకం వద్దు, అమ్మో అది అగ్గి ఆరదు, పురుగు చావదు, కాబట్టి అందులో ఎంతమంది వేసినా చచ్చిపోరు, అగ్గి ఆరిపోదు, కాబట్టి పరలోకం కావాలి అని చెప్పేసి, మరి పరలోకం కావాలంటే మీ పాపాలు ఒప్పుకోండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నేనేం పాపం చేశాను ఒప్పుకోవడానికి, నేనేం పాపం చేయలేదులే అని కూర్చున్నా. అలాంటి పరిస్థితుల్లో మీరేం పాపం చేస్తారో తెలియకపోతే దేవుణ్ణి అడగండి, దేవుడే గుర్తు చేస్తాడు అన్నారు. ఆ మాట నాకు చాలా బాగా పనికొచ్చింది. కాబట్టి ప్రభువా నేనేం పాపం చేస్తానో నాకు గుర్తు చేయండి, నేను ఒప్పుకుంటాను అని చెప్పి దేవుని సన్నిధిలో అడగడం మొదలు పెట్టాను. ఆ పరలోకాను ఎలా ఉంటుందని చెప్పారు జేడీ మ్యాచెస్ గారు, నరకం ఎలా ఉంటుందో చెప్పారు. పరలోకంలో ఎప్పుడు సంతోషము, రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు, మరి కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, ఎప్పుడు సంతోషమే అని చెప్పి అక్కడ మరి నరకాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను, పరలోకం కావాలనుకుంటున్నాను కదా, పరలోకానికి వెళ్ళాలంటే పాపాలు ఒప్పుకోమంటున్నారు కదా అని నా పాపాలు ఒప్పుకోవడం మొదలు పెట్టి ఉంటున్నాను. చిన్న చిన్న పాపాలు పాపాలు కాదులే, పెద్ద పెద్దవే పాపాలు అని అనుకుంటారు. కానీ నాకు తెలియక అడుగుతానండి, పెద్ద పాము కరిస్తే చచ్చిపోతారా లేకపోతే చిన్న పాము కరిస్తే చచ్చిపోతారా? పాము ఏదైనా విషం విషమే కదా, కాబట్టి చావు తప్పదు, పనిష్మెంట్ తప్పదు. పెద్ద తప్పు చేసినా చిన్న తప్పు చేసినా పాపం పాపమే అంటారు, కానీ దాన్ని మంచిగా మార్చడానికి ఎవరికి కూడా ఎటువంటి హక్కు లేదండి. కాబట్టి చిన్నప్పుడు మా అమ్మ కొట్టు దగ్గరికి వస్తువులు తీసుకురమ్మని పంపిస్తే అందులో డబ్బులు మిగిలించుకొని పప్పలు కొనుక్కు తినేసేదాన్ని, అది మా అమ్మకు తెలియదు కాబట్టి నాకు తెలుసు. ఈరోజు పాపాలు అది పాపం అన్న సంగతి ఇప్పుడు నాకు అలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కటి 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 ఆ రోజు వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని దేవుడు గుర్తు చేశాడు. మా నాన్నగారు రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు, సంబరాలు, జాగరాలు, తీర్థాలు, మరి ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు, ప్యాక్ ఆడేవాళ్ళు, తాగేవాళ్ళు. ఆయన సారాయి తాగితే నాకు కళ్ళు పట్టించేవాళ్ళు. నేను అనుకుంటాను, నేను మా నాన్నగారు కనుక మారకపోతే నా జీవితంలో నేను ఒక పెద్ద తాగుబోద్దాన్ని అయిపోయేదాన్నేమో, లేకపోతే పెద్ద వ్యభిచారిని అయిపోయేదాన్నేమో అని తలుచుకొని నాకు భయం వేస్తుంది అన్నమాట. నేను చిన్నపిల్లగా ఉంటున్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది కనుక చిన్నప్పుడు నేను మా నాన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉండేదాన్ని, అలాగే మా నాన్నగారు మార్చబడిన తర్వాత దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉండేదాన్ని, ఎక్కడ మీటింగ్ అయితే, ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు మా నాన్నగారు. దాన్ని బట్టి ఈ దేవుడు అంటే నాకు ఇష్టమైంది, అలాగే దేవుని మాటలు వింటూ వచ్చాను కాబట్టి ఆ రోజు ఆ వాక్యం ద్వారా నేను పట్టబడి ఉంటున్నాను.
కాబట్టి ఆ రోజు నేను ప్రభు సన్నిధిలో నా ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకున్నాను. చెప్పన సఖ్యం కాని సంతోషం నా జీవితంలో కలిగింది. అలాంటి సంతోషం ఒక కోటి రూపాయల చేతిలో ఉన్నా కూడా కలగదేమో, అంత గొప్ప సంతోషం కలిగింది. ఆ రోజు నేను ఒక రెండు తీర్మానాలు చేసుకున్నాను ప్రభు దగ్గర. ప్రభు, నా కొరకు ఆఖరి రక్త బిందు వరకు చిందించారు కదా, ఆఖరి క్షణాల వరకు నీ కొరకు నేను బ్రతకాలి అని చెప్పి, రెండవదిగా నా కొరకు మీరు ఎన్నో శ్రమలు అనుభవించారు, నా జీవితాల్లో కూడా శ్రమలు కావాలి ప్రభు, ఆ శ్రమలను జయించే శక్తి కావాలి అని అడిగాను. అయితే మరి అలా ఎందుకు అడిగానో నాకే తెలియదు, ఆ తీర్మానాలు నా జీవితంలో ఎందుకు చేసుకున్నానో నాకు తెలియదు. కానీ 14 సంవత్సరాల వయసులో కష్టం అంటే ఏంటో, కన్నీళ్ళు అంటే ఏంటో, బాధ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో నేను ఆ ప్రార్థన చేశాను. ఆ రోజు మరి ఆ ప్రార్థన నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యము కూడా ప్రయాసపడుతూ ఉంటాను. అక్కడి నుంచి మరి టీచర్ ట్రైనింగ్ చేస్తూ నేను రాజమండ్రిలో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది వచ్చేవారు, దయ్యాలు, చేతపళ్ళు ఇలాంటివన్నీ కూడా. మరి స్వస్థతలు దేవుడు జరిగిస్తున్నాడు, చాలామంది వస్తున్నారు, జరిగించుకుంటున్నారు. ఆ మీటింగ్ రోజు రోజుకి 9 నెలలు నేను రాజమండ్రిలో ఉన్నాను. గొప్ప సంచలనం, మరి ప్రతి చర్చిలో నా గురించే టాపిక్, సన్నగా ఉంటుందా అమ్మాయి, గాలేస్తే ఎగిరిపోతుంది అని చెప్పి చెప్పుకుంటూ ఇలాగ దేవుని వాక్యం చెప్తుంది అని ప్రతిరోజు వచ్చేసేవారు ఆ మీటింగులకి. ఆ రోడ్డు మీద పెట్టేసేదాన్ని వచ్చేవారు. ప్రతి చర్చిలో టాపిక్ ఏంటంటే, ఇంత చక్కగా కుర్చీలు, ఫ్యాన్లు, ఏసీలు ఉంటే చర్చికి రావట్లేదు, రోడ్ల మీద కూర్చొని వాక్యం వింటున్నారని చెప్పేసి చాలా ప్లాన్లు వేసుకున్నారు వాళ్ళు. వేసుకొని ఏం చేస్తారంటే, సేవకులు ప్రతి ఆదివారం ఒక చర్చికి అమ్మాయిని పిలిస్తే వాళ్ళు ఆ జనమంతా ఈ చర్చికి వస్తారు కదా అని చెప్పేసి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ప్రతి వారం ఒక్కో చర్చికి నేను ఇంటికి కూడా వెళ్ళకుండా ఆ చర్చిలకు పిలవడం, ఆ చర్చిల్లో నేను వాక్యం చెప్పడం, ఈ జనం అందరూ అక్కడికి రావడం, ఇలాగా మరి ఒక ఫ్యామిలీ ఆ మీటింగ్ ప్రతిరోజు వస్తూ ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, అనుకోకుండా పైసా కట్నం మాకు వద్దు, మీ అమ్మాయి కావాలి అని చెప్పేసి చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను అక్కడి నుంచి విజయవాడకు వచ్చాను. విజయవాడకు వచ్చిన తర్వాత నేను ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది తెలిసినటువంటి వారు, ఒక అన్నయ్య వచ్చారు విజయవాడ మీటింగ్స్కి వచ్చి మీటింగ్స్లోకి వెళ్ళారు. అరే చెల్లి ఇక్కడున్నావేంట్రా అన్న, ఇలా మ్యారేజ్ అయిందన్న, ఇక్కడ ఉంటున్నాము మేము, రైల్వేలో పనిచేస్తారా ఆయన, నేను దేవుని పరిచర్యలో ఉన్నాను అని చెప్పేసి అంటే, అయ్యో బాబోయ్ విజయవాడ మహానగరానికి వచ్చావా నువ్వు అన్నాడు. ఇదేంట్రా బాబు విజయవాడ ఇంత ఆశ్చర్యంగా ఇంత డిఫరెంట్గా మాట్లాడుతున్నాడండి ఈయన అనుకున్నాను నేను. ఏంటి అన్నయ్య ఎందుకు అంటున్నారు అలాగని అని అంటే, ఆయన అంటున్నాడు ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డురా విజయవాడ, నువ్వెక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటున్నటువంటి నువ్వు ఇక్కడ అన్ని జిల్లాలకి అందుబాటులో ఉండాలని విజయవాడలో తీసుకొచ్చి పెట్టాడురా నిన్ను అని చెప్పన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవుని ప్రణాళిక ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి చాలామంది ఐశ్వర్యం సంపాదించుకోవడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. కానీ దేవుని దయ కోరుకునేటటువంటి వారు గొప్ప ధన్యులని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 8వ అధ్యాయము 19వ వచనం చూస్తే, మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది అంటాడు. మంచిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఒక్కడే మంచివాడు, ఆయన నమ్ముకుంటేనే ఆ మంచి లక్షణాలు మనకి కూడా అబ్బుతాయి. యేసు ప్రభు శిష్యులు 12 మంది 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయనతో సహవాసం చేశారు. ఆ 3.5 సంవత్సరాల్లో కూడా యేసు ప్రభులాగా అయిపోయారు. అంటే గడ్డాలు మీసాలు పెంచి తల పెంచి ఎస్ఐలాగా అవ్వడం కాదండి, ఎస్ఐ ప్రతిరూపం, ఏసఐ లాగా ఏసఐ గుణాలు సంపాదించారు, ఏసఐ లాగా అద్భుతాలు చేయడం సంపాదించుకున్నారు. ఆయన్ని అబ్జర్వ్ చేశారు, అనునిత్యం ఆయన అంటి పెట్టుకొని ఉన్నారు 3.5 సంవత్సరాల్లో. మరి యోహాను, యాకోబు అనేటటువంటి వారు
ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దించి కాల్చేయమంటావు వారిని? అంటే ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు ఎంత కెపాసిటీ సంపాదించుకున్నారో చూడండి. ఎస్ఐ అంటాడు, అరే బాబు ఆగండి రా బాబు, నేను ఇక్కడే ఉన్నాను, మీరు చేసే టైం వస్తుంది, అప్పుడు చెదిరిగానులే అనుకొని అంటారు కదా ఎస్ఐ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2:19 చూస్తే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. యేసు ప్రభు దేవుడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారు మంచి పని చేస్తున్నారు, మంచిది, చాలా మంచిది. దేవుళ్ళలో ఒక దేవుడు కాదండి, ఆయన ఒక్కడే దేవుడు అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు మంచిదే అలాగ విశ్వసించడం. కానీ దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నారు కదా అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అవునండి, గెరాసేనుల దేశంలో దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వాడు మరి బట్టలు లేకుండా రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని గాయపరుచుకుంటూ సమాధుల్లో కూర్చొని కేకలు వేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో మరి అలాంటి వ్యక్తులు మన ఫ్యామిలీలో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొంచెం ఎవరికైనా ఒంట్లో బాగోకపోతేనే కాళ్ళు చేతులు ఆడవు కదా, పసిపిల్లలు పాలు తాగకపోతేనే ఏమైపోతుంది, గాబరా అయిపోతాం కదా, ఒకవేళ పేచి పెట్టి గుక్క పెట్టి ఏడుస్తుంటే కంగారు పడిపోతాం కదా. కానీ ఈ వ్యక్తి మరి బట్టలు లేకుండా సమాధుల్లో కూర్చుంటుంటే ఒకవేళ ఆ భార్య పిల్లలు కానీ, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయలేదంటారా? ఆలోచన చేయండి, కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేస్తుంటే అవి తుత్తు నీళ్ళుగా తెంపేసి వెళ్ళిపోయి సమాధుల్లో కూర్చునేవాడంట. అలాంటి వాడు మరి ఒక్కడి కోసం ఏసయ్య పనిగట్టుకొని చాలా ప్రయాసపడి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఆ సమాధుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఉన్న దయ్యాలు కేకలు వేస్తున్నాయంట. ఏమనో తెలుసా అండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేం పని అయ్యా, ఇంకా కొంతకాలం మమ్మల్ని ఇక్కడ ఉంచయ్యా, అప్పుడే మమ్మల్ని విడిపించేయడానికి వచ్చావా అని దయ్యాలకి ఆకలి వేస్తాయి. అంటే దయ్యాలకి యేసు ప్రభు దేవుడు అన్న సంగతి తెలుస్తుంది, కానీ మనుషులకి తెలియట్లేదండి, దేవుడు ఎవరో తెలియట్లేదు. కనబడిందల్లా దేవుడే, చూసిందల్లా దేవుడే, చెట్టు ఒక దేవుడు, పొట్ట ఒక దేవుడు, గడప ఒక దేవుడు, కొత్త కొండ ఒక దేవుడు, దండం పెట్టుకుంటారండి వాటికి. అట్లన్నిటికీ కూడా చాలా అర్థాలు ఉన్నాయి. అయితే మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే దేవుడు 7 కొండలు చేస్తే దేవుడు చేసిన 7 కొండల మీద ఒక ఆయన కూర్చుంటే ఆయనే దేవుడు అన్నారు. అంటే ఆ కొండలు చేసిన వాడు దేవుడా, కొండ మీద కూర్చున్న వాడు దేవుడా? నా దేవుడు అక్కడ ఇక్కడ ఎక్కడో కూర్చునే దేవుడు కాదండి, ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళే దేవుడు, ఆయన సంచారము చేసే దేవుడు అటండి, ఆయన మాట్లాడే దేవుడు అటండి. రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదండి, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడంటే నేను నమ్మేదాన్ని కాదండి, ఎందుకంటే మేము పూజించే దేవుళ్ళు ఎప్పుడు మాతో మాట్లాడలేదు కదా. ఆయన మాట్లాడతాడంటే నాకు నమ్మకం కుదిరేది కాదు ఒకప్పుడు. కానీ ఆయన 3 రకాలుగా మాట్లాడతాడని నేను ఈరోజు చెప్పగలనండి, ఎందుకంటే ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యమే దేవుడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండనని చెప్తూ ఉంటున్నాడు. వాక్యము చదువుతున్నా మాట్లాడతాడు, వాక్యం వింటున్నా దేవుడు మాట్లాడతాడు. 2వదిగా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. 3వదిగా మరి స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ 3 రకాల స్వరాలు, 3 రకాల దేవుని యొక్క మాటలు నాకు తెలుసండి. తర్వాత నేను వీటిని సంపాదించుకోగలిగాను. ఒకడు చెవులో గుస్సగుస్సలాడునట్లుగా దేవుడు మాట్లాడతాడు, రాబోయే జరగబోయే సంగతులు కూడా తెలియజేస్తానని చెప్తున్నాడండి. ఎందుకంటే ఏసైకో ఫోన్ నెంబర్ ఉంది తెలుసా అండి మీకు, అందరికీ మనందరికీ ఉంది కదా ఫోన్ నెంబరు, ఏసైకి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఏంటో తెలుసా అండి, యిర్మీయా గ్రంథము 33:3 నీవు నా కుమారపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చాలామంది మొరపెట్టకుండా జవాబు కావాలని ఎదురు చూస్తారు కదా. గూఢమైన సంగతులు మర్మములను బయలుపరుస్తానని చెప్తాడండి ఆయన.
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 92:1 చూస్తే యెహోవాను స్తుతించుట మంచిది. ఇంకా ఏంటి మంచిది అట్టండి? ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అని ఆలోచన చేస్తే, పుట్టిన వెంటనే తల్లి చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతాడు, తండ్రి ముఖం ఎరగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీలో, తల్లి ముఖం ఎరగిన వారు మీలో కొంతమంది ఉండవచ్చు కదండి. అయితే మరి తల్లిదండ్రులను ఇచ్చినటువంటి వారు కూడా మీలో కొంతమంది ఉండొచ్చు కదా. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మని చూస్తానండి నేను, అంటే అది దేవుడిచ్చిన భాగ్యం కదా. ఆలోచన చేయండి, మరి ఎందుకు స్తుతించాలంటే మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలా, మనల్ని బ్రతికించి ఉంచినందుకు దేవుని స్తుతించాలా, ఇల్లు ఇచ్చినందుకు స్తుతించాలా, భర్తనిచ్చినందుకు స్తుతించాలా, పిల్లల్నిచ్చినందుకు స్తుతించాలా, మరి ఇలాగా మంచి చదువునిచ్చాడా దేవుడు స్తుతించు, మంచి ఉద్యోగం ఇచ్చాడా దేవుడు స్తుతించు, మంచి హోదా ఇచ్చాడా దేవుని స్తుతులు చెల్లించు, మరి కొనక్కర్లేకుండా గాలి నీరు ఆహారం అన్నీ కూడా మనకు సమృద్ధిగా ఇస్తున్నాడు, వాటన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అదే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. నిజంగా చాలామంది పాటలు రాస్తూ ఉంటారు కదండి, పాటలు పాడుతూ ఉంటారు, చాలా మాధుర్యంగా చక్కగా ట్యూనింగ్ కట్టి పాటలు పాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నాకు మాటలు మాట్లాడమే చేత కాదు, పాటలు పాడడం ఇంకేమొచ్చుద్ది నాకు అనుకుంటాను నేను. కొంతమంది, చాలామంది నాకు తెలిసినంత మట్టుకు చాలామంది మంచి మంచి పాటలు పాడగలిగినటువంటి దైవజనులు వెళ్ళిపోయారు కదా. యశ్వంత్ గారు, తర్వాత రాజ్బాబు గారు, బాబన్ గారు, మరి ఇలాగా చాలామంది మంచి మంచి పాటలు పాడగలిగిన వాళ్ళు ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయారు కదా. నేను అనుకుంటాను అక్కడ కూడా కొత్త కొత్త పాటలు కట్టి పాడతారేమో అనుకుంటాను కదండి. మరి పరలోకంలో ఆకలి దప్పులు లేవంటే ఏం చేస్తారు అక్కడ? అంటే దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి స్తుతించడమే పనటండి. ఎలా కీర్తిస్తారు, ఎలా స్తుతిస్తారు అని అంటే, మనం ఇక్కడ దేవుని కొరకు పడిన ప్రయాసకు ఆయన బహుమానాలు ఇస్తూ ఉంటాడంట అక్కడ. అంతేకాదు మరి పాటగాళ్ళు మళ్ళీ అక్కడ కొత్త కొత్త పాటలు పాడతారేమో పరలోకంలో, అవి వినడమే పని. ప్రసంగించే వాళ్ళు కొత్త కొత్త ప్రసంగాలు చేస్తూ ఉంటారేమో, అవి వినడమే పని. ఇంకా ఎంతసేపు ఏసైతో ఆనందమే ఆనందం అండి. అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని క్షణికమైన సుఖం కొరకు ఎన్ని పాపాలు చేయాలి, అన్ని పాపాలు చేసేస్తున్నారండి మనుషులు. క్షణికమైన సుఖం, కానీ ఆ క్షణికమైన సుఖం కొరకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోల్పోతున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 119వ దావీదు కీర్తన 66వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పించుము అని అడుగుతూ ఉంటాడు. అంటే దేవునితో సహవాసం చేస్తే ఏమిస్తాడటండి దేవుడు? మంచి జ్ఞానము, మంచి వివేచన. సొలొమోనుతో దేవుడు చెప్తాడు కదా, నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్తాడండి. అయితే ఈ సొలొమోను ఏం కోరుకుంటాడో తెలుసండి? అదే ఆ స్థానంలో నువ్వుంటే, నేనుంటే ఏం కోరుకుంటామనుకుంటున్నారు? మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను తీర్చమని అడుగుతాం కదండి. సొలొమోను రాజు కదా, రాజు ఏం కావాలని కోరుకుంటాడు ఆలోచన చేయండి. ఒకవేళ నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఒక ఆయన్ని నీకేం కావాలో కోరుకోమని చెప్పి దేవుడు అంటే, నాకు పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి అని కోరుకున్నాడండి. అయితే ఇంకా రోజు ఇంక ఏది పడితే అది పట్టుకుంటే బంగారం అయిపోతుందండి, బంగారం చేసే పనిలో ఉన్నాడు ఈయన. ఇంటికి వచ్చాడు, ఆ అమ్మాయి కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, చాలా అలసిపోయింది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వంటే గబగబా వాళ్ళ ఆవిడ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ మంచినీళ్ళు కాస్త బంగారం అయిపోయింది. ఈ బంగారం చేసే పనిలో చాలా టైం అయిపోయింది, ఆకలేస్తుంది, అమ్మాయి అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టి అన్నం పట్టుకునేసరికి అది బంగారం అయిపోయింది. తనకు ఒకే ఒక కూతురు ఉంది, ఆ కూతురు డాడీ అనుకొని వచ్చింది. ఆ పిల్లని పట్టుకుంటే ఆ పిల్ల బంగారం ఏం చేసుకుంటాడు? బంగారం ఏం చేసుకుంటాడండి? 1 కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చాడంట, గుప్పుడు గింజలు ఉన్నవాడు బతికాడంటండి. తినడానికి ప్రాణానికి పట్టడు మెతుకులు అవసరము కాబట్టి
మరి ఒక ఆయన ఏమైందంటే హెచ్చరికలు చేస్తున్నారు, తుఫాన్ వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తున్నాయి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఆయన మాత్రం నేను రానంటే రాను, రానంటే రాను అని కూర్చున్నాడండి. ఏమైంది, భార్య పోరికెడుతుంది, పిల్లలు పోరికెడుతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతాం మనం ఇక్కడుంటే, రండి రండి అని చెప్పేసి అంటే నేను రానంటున్నాడు. బస్తాడు డబ్బులు పోగేశాడటండి. ఆ డబ్బులు ఎవడని పట్టుకుపోతాడని చెప్పేసి తీరా వరద వచ్చేస్తుంది, గాడిద మీద రూపాయలు వేసుకొని వెళ్తున్నాడు, వరదలో మునిగిపోయి చచ్చిపోయారు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సొలొమోను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడో తెలుసా అండి, నాకు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞానం కావాలయ్యా అన్నాడు. జ్ఞానం అంటే ఎవరండి, జ్ఞానాధారానికి మూలము నేనే అని చెప్తాడు ఆయన. అంతేకాదు అనంత జ్ఞాని అంట దేవుడు. ఏమంటే మనకే ఇంత జ్ఞానం ఉంటే మనం సృష్టించిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానాన్ని అడిగాడండి సొలొమోను. వివేచన అడిగాడు. వివేచన అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మనిషిని చూడగానే మనోభావాలు అర్థమైపోతాయి అన్నమాట అండి. చూడండి, దొంగోళ్ళు చూపులు ఒకలాగా ఉంటాయి, వ్యభిచారోళ్ళు చూపులు ఒకలాగా ఉంటాయి, మరి కొంతమంది చూపులతో కళ్ళతో మాట్లాడుకుంటారు, తెలుసా సంగతి. మనకు నటులను కాదనుకోండి, కాకపోయినా మనం కూడా నటిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కోపంగా ఉంటే ఒకలా చూస్తాం, ప్రేమగా ఉంటే ఒకలా చూస్తాం, ఈర్ష్యా ద్వేషాలు ఉంటే ఇంకొకలా చూస్తాం, ఇష్టమైతే ఒకలాగా, కష్టమైతే ఇంకోలా చూస్తాం, ఇంకోలా మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే సొలొమోను జ్ఞానము వివేచన కోరుకున్నాడటండి. దేవుడే ఆశ్చర్యపోయాడటండి, ఏంటి ఇంతమంది ప్రజల్ని పరిపాలన చేయడానికి మరి జ్ఞానం అడుగుతున్నాడు, వివేచన అడుగుతున్నాడని దేవుడు ఆశ్చర్యపోయాడంట. ఏమడుగుతాడు అనుకున్నాడంట దేవుడు, ప్రభువా నాకు శత్రువుల ప్రాణం ఇవ్వండి, నేను దేశాలను జయించే శక్తి ఇవ్వండి అని అడుగుతాను అనుకున్నాడంట దేవుడు. కానీ జ్ఞానం వివేచన అడిగేటప్పటికీ దేవుడు ఆశ్చర్యపోయి ఏమంటాడంటే, జ్ఞానంతో పాటు సకల సంపదలు, వివేచనతో పాటు సకల ఐశ్వర్యాలు నీకు ఇచ్చాను అంటాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏది అడుగుతున్నామో వివేచనతో అడగడం చాలా అవసరం. ఇంకొకడు ఉన్నాడండి, ఓయ్ వాడు నువ్వు నాకు కనబడతావా లేదా, నాకు నేను అడిగింది ఇస్తావా లేదా అని దేవుడిని సతాయిస్తున్నాడంట. అయితే దేవుడు అన్నాడంట, ఏం కావాలో కోరుకోమనంటే వాడేమంటాడంటే, నేను ఎవరిని ఎత్తి మీద చెయ్యేస్తే వాడు భస్మం అయిపోవాలంట, కాలిపోయి బూడిదైపోవాలంటాడు. వింత వింత కోరికలు కదండి. అంటే వాడే బాగోవాలి, ఎదుటోళ్ళు ఎవరు బాగోకూడదని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నటువంటి వారు కూడా బాగుండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. క్రైస్తవుడు మరి ముఖ్యంగా, నేను రక్షించబడ్డాను, నా చుట్టుప్రక్కల ఉన్నవారు రక్షించబడాలి, నేను మంచి మార్గంలో వెళ్తున్నాను, నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే దేవుడు ఆశ్చర్యపోయి ఏమి ఇచ్చేసాడటండి, సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కూడా ఇచ్చేసాడటండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయటండి. చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు కదండి, అందరూ యేసుప్రభు పోలికల్లో కనపడలేదండి, యేసుప్రభు శిష్యులు కనపడినట్లుగా. కొంతమంది మాత్రమే, కొంతమంది అటు లోకం కావాలి, ఇటు ఎస్ఐ కూడా కావాలి, అలా రెండు పడవల మీద కాలేస్తే నడి సముద్రంలో మునిగిపోతారని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అదే మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 3:15 ఉంటావా వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులువెచ్చని స్థితిలో ఉన్నావంటే నా నోట్లోంచి ఉమ్మేస్తాను అంటున్నాడు. అది ఇంకా ఆ దేవుడు ఒకసారి ఉమ్మేశాడంటే ఆ భక్తి ఎందుకు పనికిరాదు. శ్రేష్టమైన భక్తి చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయాలి, ఉన్నత ఉద్దేశాలతోటి ప్రభువుని వెంబడించాలి. ఈ లోకం ధనాశ గతించిపోతుందండి, ఈ మన ముందు కంటికి కనబడినటువంటివన్నీ కూడా ఒకరోజు కనుమరుగైపోతాయి. కానీ యేసు ఒక్కడే నిజమైనటువంటి దేవుడిగా, మానవ పాప పరిహారార్థ నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, తను ఉన్న పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళాలని ఆశ కలిగి
మరి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ జ్ఞానకాలంలో చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మారిన ప్రతి ఒక్కరూ కూడా మరింకెక్కువగా దేవుని పోలికలో మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉంటే ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటున్నావు ప్రభా, అందును బట్టి మీకు వందనాలు. వెండి బంగారాల కంటే శ్రేష్టమైనటువంటిది నాయనా నీ నామం కనుక ప్రభు, నిన్ను కలిగినటువంటి వారు వివేచన కలిగి నాయన దయను కోరుకుంటారని చెప్తూ ఉంటున్నావు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సొలొమోను అలాంటి జ్ఞానాన్ని వివేచన అడిగి ఉంటాడుగా, సకల సంపదలు కూడా సంపాదించుకున్నాడు ప్రభు, సకల ఐశ్వర్యాలు కూడా మీరు ఇచ్చారు నా తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా. కొంచెం కాలం ఉండే ఈ లోకం కొరకు కాదు మా తాపత్రయం, కానీ యుగ యుగాలు ఉండే నీ రాజ్యం కొరకు మేము జీవించడానికి నన్ను మమ్మలను సిద్ధపరచమని ఈ వాక్యం వింటున్నటువంటి మా ప్రియ సోదరి సోదరులను అయ్యా నీ నీతికి నీ రాజ్యానికి వారసులు అవడానికి ప్రతి బిడను కూడా సంసిద్ధులుగా చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.